సుఖదుఖే సమే కృత్వే లాభలాభహు జయా జయుహు తతో యుద్ధాయ విజ్యష్వ నైవం పాపం అపవశ్యాసి. ఇలా యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునునికి చెప్పాడు, నమో నమః నమో నమః. ఎలా ఉందిరా మా ఊరు? పంట నూర్పిళ్ళు కాకముందొస్తే పచ్చదనంతో ఇంకా బావుండేది. జాను, ఈ ఊర్లో జనమంతా ఎందుకు నటిస్తున్నారు? నటిస్తున్నారా? అదేంటి అలా అన్నావు? మరేంటి జాను, అందరికీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి. ఈ ఏడు పంటలు సరిగ్గా పండలేదని కొంతమంది, ఒకవేళ బాగా పండినా కూడా కౌలు పైసలు కట్టలేక ఇంకొంతమంది ఆ బాధల్ని దాచుకొని చక్కగా నవ్వుతూ బతుకుతున్నారు. ఇడా అదా, మనిషి మీద ఒక్కొక్కసారి ప్రకృతి దాడి చేస్తే ఒక్కొక్కసారి మనిషి మీద మనిషే దాడి చేస్తాడు. కొంతమంది దాన్ని యుద్ధం అంటారు, మరికొంతమంది దోపిడీ అంటారు. దోపిడీ అనేది ఒకప్పుడు చాలా పెద్ద మాట, ఈ రోజుల్లో అది అలవోకగా మారిపోయింది. బాధలు కూడా అలాగే అలవాటైపోయాయి. నవ్వుతూ తిరిగేస్తున్నారు ఈ పిచ్చి జనం. అయినా లైఫ్లో ఇవన్నీ నార్మల్ అయిపోయినాయి. రాతను ఎవ్వరూ మార్చలేరు. అవును జాను. జాను, నువ్వు స్కూల్ టీచర్వి కదా? అవును. ఈరోజు నేను మీ స్కూల్కి పోయి వచ్చిన. ఓ, బాగుంటుంది మా స్కూలు. ఆ రోజుల్లో మా వారు ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా జరిగేవి. ఆయన మ్యాథ్స్ సైన్స్ చెప్పేవారు, నేను తెలుగు సోషల్ చెప్పేదాన్ని. మాతో పాటు ఇంకా ఇద్దరు టీచర్లు కూడా ఉండేవారు. మా వారి తదనంతరం స్కూల్ మూతబడింది. స్కూల్ చిన్నదే, కానీ దాంట్లో మాకున్న అనుభవాలు మాత్రం చాలా గొప్పవి. మీరు మళ్ళీ ఆ స్కూల్ రీఓపెన్ చేయడానికి ట్రై చేయలేదా జాను? చేశాం, గాని ఆ సర్పంచ్ భిక్షపతి పడనిస్తేగా. స్వార్థంతో టౌన్లో తను కట్టుకున్న స్కూల్కి జనం రావాలని తగాదాలు పెట్టి మన ఊరు స్కూల్ని ముయించేశాడు. స్తోమత ఉన్నవాళ్లు టౌన్కెళ్ళి చదువుకుంటున్నారు, స్తోమత లేని వాళ్లు ఇదిగో ఇదే ఊళ్ళో పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అప్పటికీ మా ఇంట్లో హోమ్ ట్యూషన్లు పెట్టాలని ట్రై చేశానోయ్, కానీ చదువుకోవలసిన వయసులోనే సంపాదనకు అలవాటు పడిన వాళ్ళు నా మాట వినలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా మాట వినలేదు. నేను ఈ భూమి మీద ఉండగా నాకేమైనా కోరికలున్నాయంటే ఈ తూర్పులంకపల్లిలో గుడి బడి రెండూ మళ్ళీ బాగుపడాలి. నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను జాను. టమాటా పప్పు వేసుకోమ్మా. సాంబారు వేసుకో. ఈశ్వర్, విలేజ్ వాలంటీర్ని కలిశాను ఈరోజు. అదే, స్కూల్ని తన ఆఫీస్గా చేసుకుని ఉంటున్నాడు కదా. ఈశ్వరా, ఇన్నోరు వాటి నా ముందుకొచ్చి పొడిస్తే మామూలుగా ఉండదప్పా, లేకపోతే నన్నే పేయి అది ఇదే భయపడతాడా? వాడంతేరా, అందరినీ అల్లరి చేస్తూ ఆట పట్టిస్తుంటాడు. నువ్వు పెద్దగా పట్టించుకోకురా సాంబారు. వాడి వల్లే ఈ ఐదేళ్ల నుంచి ఊరు పచ్చగా ఉంది. వాడు విలేజ్ వాలంటీర్ కాకముందు ఆ భిక్షపతిగాడే మొత్తం మింగేసేవాడు. ఆ వాడికి కూడా అప్పుడప్పుడు కొద్దిగా తలపోకర ఉందిలే గాని, కానీ మంచోడు. మీ డాక్యుమెంటరీ కూడా పనికొస్తాడు. పంట చాలా బాగుంది జాను. టమాటా పప్పు చేయాలంటే ఈ ఊళ్ళో నా తర్వాతే. ఏమిట్రా దోమ జాను, దోమ. చీకట్లో సరిగ్గా చూసుకోలేదు బా, గ్లాసులు సరిగ్గా కడగలేదు. ఇవి ఒక్కసారికి అలా అడ్జస్ట్ అయిపో బా. మందు కొట్టాల్సిన టైంలో టీ తాగుతుందని చూసావా? వీడికి ఎప్పుడు వస్తుందేమో జీతం. రే, గ్లాస్ అలా తిప్పేకురా బాబు, గ్లాసులో సుడుగుణం వచ్చి టీ అంత మొఖం మీద పడిపోగలదు. రే బావా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంట్రా? అదా, మొన్న మన బసివిగాడు ఉన్నాడు కదా, ఆడు గేదెని కొనడానికి సంతకు తీసుకెళ్ళాడురా. అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు ఆడు గేదెని చూసాడురా, నాకు ఆ గేదే కావాలి, అదే కొంటాను, అదే ఫిక్స్ అన్నాడు బా. నేను తర్వాత అడిగాను, అదే ఎందుకురా బావా అని. ఆడు ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నాడురా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాడు బా. నీ అప్ప, నా లవ్ నీ కామెడీగా ఉందిరా? మరి ఏమవాలి బా, చిన్నప్పుడు గోసుకోట్లు వేసుకున్నప్పుడు నుంచి చూస్తున్నాను.
నువ్వు నీ యాసాలు, మన టెన్త్ క్లాస్లో ఆ సావిత్రి, నువ్వు గోకేవు, ఏమైంది వెళ్ళి ప్రపోజ్ చేయరా అంటే వాళ్ళ అమ్మకి చెప్పి సచ్చావు, తెల్లారితే వాళ్ళు పెట్టేపేట చదువుకుని ఫ్యామిలీ అంతా జంపు. ఇంక ఇంటర్మీడియట్లో ఆ రత్తయ్య మూడో కోళ్ళ రెండో కూతురికి లైన్ వేసావు, ఏమైంది ఆల్మోస్ట్ నిన్ను నన్ను ఊరి నుండి బయటికి తరిమేసే పరిస్థితి వచ్చింది. ఇంక నా వల్ల కాదురా బావా. నిన్ను అడిగాను చూడు, నా అది బుద్ధి తక్కువ. నమస్కారం అండి భిక్షపతి గారు. అడంగా చేసి తెల్లబాట్లో ఆడదేమనుకుంటున్నాను నీడా. ఏమండి భిక్షపతి గారు, సల్లగా డీఎం తాగుతారేంటండి? ఒరే ఈశ్వర్, శని ఎవడికైనా ఏడేళ్ళు ఉంటదరా, ఈడేంటరా అస్తమా నీ సంఖలోనే ఉంటాడు. ఏమండి భిక్షపతి గారు, శనికి నన్ను మాట్లాడకండి, నా మనోభావాలు దెబ్బతింటాయి. అబ్బో సర్లే గాని, గవర్నమెంట్ వచ్చే నెల నుండి కొత్త ఇస్తుందట. ఇదిగో ఈసారి ఆ జాబితాలో ఈ లిస్ట్ కూడా చేర్చు. అలాగేనండి, నేను చెక్ చేస్తాను. ఒరే నువ్వు చెక్ చేయడం ఏంట్రా, నేను ఆల్రెడీ చెక్ చేశాను, నీకెందుకు డబుల్ పని? ఏమండోయ్, మా ఓడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? మా ఓడి ఎవరు అనుకున్నారు? వాలంటీరు. మా ఓడికి ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. సర్లే గాని, మా వాడు నందు ఆ అమ్మాయిని నీకు పరిచయం చేసాడంట కదా. అవునండి, అదేదో డాక్యుమెంటరీ చేయడానికి వచ్చిందంట, నన్ను హెల్ప్ చేయమంది. ఆ హెల్ప్లో గెలుపుల వరకు అయితే ఓకేరా, కానీ స్నేహం గేహం అని అటువంటివేం పెట్టుకోకు. అసలే ఆ అమ్మాయి పట్నం పిల్ల, డిస్పోజల్ గ్లాసు అయిపోగలవు. అయ్యి బాబోయ్, అలాంటిదే లేదండి. అలాంటిది ఏదో ఉందని నేను చెప్పట్లేదురా, మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్తున్నాడు అంతే. అలాగేనండి. ఆ రేషన్ బియ్యం లోడు మన గూడానికి రేపు వస్తుందంటండి. అవునా? ఆ ఒరే వెంకీ, ఇదిగోరా తాళాలు. ఇలాగండి. రే మన వాళ్ళు ఉంటారు, సరుకు రాగానే దింపించు, అర్థమైందా? అలాగేనండి. రే అడు పోతలే కూర్చోహే, బూడిదిగడ్డంగాడు, పానకంలో పినాయిలుగాడు, మా బావ ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ గురించి చెప్తుంటే దొంగసాడు గినేశాడు, దరిద్రుడు దరిద్రుడు. వదిలేరా బావా? ఏంట్రా వదిలేసేది, ప్రతిసారి ఆడు గోడౌన్లో మిస్ అవుతుంది బియ్యం గురించి చెప్పాను అడిగేవా? ఏదో రోజు అయ్యే బియ్యానికి పాలిష్ కొట్టే సమ్మేస్తాడు, అప్పుడు నువ్వు నేను బుక్ అయిపోతాం, వచ్చేస్తాం న్యూస్ పేపర్లో, అర్థం అవుతుందా? దేనికైనా మంచి టైం రావాలరా బావా, దానివల్ల ఎవరికి నష్టం జరగట్లేదు కదా, అందుకు సంతోషించు. సరే ఆ బియ్యం గురించి వదిలే, ఆ పిల్లని మర్చిపోమని చెప్పడానికి ఆడేవాడరా? సర్లేరా, మినిస్టర్ గారి కూతురు, అందులో మన నందుగాడికి ఫ్రెండ్, ఏదో ఆశపడి ఉంటాడులే. ఆశపడితే తప్పులేదు బావా, ఒకవేళ అదే నిజమైతే. ఏది? అదే బావా, ఒకవేళ అమ్మాయి నిజంగానే మన నందుగాడి గురించి వచ్చుంటే. చచ్చా, నాకు అలా అనిపించలేదురా బాబు. అది నువ్వేలా చెప్పగలు? ఏమోరా, నాకైతే అలా అనిపించలేదు. సరే సరే, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే మన సర్పంచ్ గారు చెప్పినట్టు నువ్వు అమ్మాయిని లైట్ తీసుకోవడం బెటర్రా. ఓరి బాబోయ్, అరే రియాలిటీ చెప్తావు విను, ఏదో ఆ అమ్మాయి వచ్చి పలకరించిందనే ఒక ఫీలింగ్ తప్ప బొంగు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, ఏమీ కాదు, అదొక ఫీలింగ్ అంతే. పడుకొని లేచాక అంత మామూలే మనకి. మరి ఎందుకురా ఇందాక అంత ఫీల్ అయిపోయావు? ఓ గ్లాసుని పిసికేసుకున్నావు కదా. అదా స్వయం నిగ్రహణ కార్యక్రమంలో అదొక భాగం అంతే. ఏ నిగ్రహం, అదేంటిది? ఇప్పుడు మనల్ని ఏమైనా కొత్త ఫీలింగ్స్ ఉన్నాయనుకో, అవి బయటికి చెప్పేస్తే అవి మనల్ని ఇంకెంటాడు అనమాట. సరే బావా, నేను ఇంకెక్కడ ఉండడం కరెక్ట్ కాదు, అసలే పొద్దుపోయింది కూడాను, అదేదో స్వయం నిగ్రహణ వ్యాపారం ఉంది కదా, దాంతో కానిచ్చా నువ్వు, నేను వెళ్తానే వెళ్తాను బా. రే బావా ఉంటాను. ఆగరా బాబు. రే రే బావా, కాకి అయ్యో పెరుమాళ్,
వాటర్ శానిటైజర్ వాటర్ శానిటైజర్ మురుగా అయ్యో అబ్బా వాటర్ వాటర్ ఇది పట్టుకోండి అయ్యా వాటర్ పోయింది ఇంకొచ్చు వాటర్ పోయింది ఇట్టిచ్చండి అంకుల్ ఇది మినరల్ వాటర్ కా మినరల్ వాటర్ కాదు కానీ కొంచెం అలాంటివే అటువంటివే అంటే ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటరా అయితే ఓకే అయ్యే మా ఊరు చెరువుగట్టి చెరువుగట్టివా అంటే మా తాతల కాలం నుండి అన్నిటికీ అయ్యే ఆడుతున్నాం దేనికైనా అంటే గట్టు మీదకిలేవా గట్టు మీదక తాత ఒరే పరందామయ్యా రే ఈడియట్ కళ్ళు పోయినాయా అలా తన్నే వెళ్ళిపోతావేంటి వదిలే అక్క వదిలేయాలా మా నాన్న పరిస్థితి అంత బాగాలేదక్క ఎంత బాగుండకపోతే మాత్రం అలా జంతువులా బిహేవ్ చేయాలా అబ్బా రావు గారు పంపండి నేను చూసుకుంటా కదా పంపండి రే కుర్చీ తీసుకుని రామా అక్కడ అయిరా బాగున్నావమ్మా ఏదైనా నువ్వు మా ఊరు రావడం చాలా పెద్ద విషయం అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతైనా మినిస్టర్ కూతురివి ఇంత సింపుల్గా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు మావాడు ఉన్నాడు నీతో పాటే చదువుకున్నాడుగా ఆడు ఏ అమెరికో యూరోపో వెళ్ళమంటే విండు ఈ ఊరిని పట్టుకొని ఎలాడతా ఉంటాడు కాస్త నువ్వన్నా చెప్పమ్మా వాడికి ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాటల కంటే గర్ల్ ఫ్రెండ్ మాటలే ఎక్కువ వింటున్నారు ఒరే శంకరు ఇంకో బోండం పట్టుకుండ్రారా చలికాలంలో కూడా వేడెక్కువైపోతుంది ఈ మధ్యన అంకుల్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చెప్పమ్మా నీకేమన్నా ఫోటోగ్రఫీకి మంచి హెల్ప్ కావాలా అన్నట్టు మా వాడు ఊరంతా చూపించాడమ్మా హా చూపెట్టాడు అంకుల్ అంకుల్ ఈ ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంకుల్ మీరు తలుచుకుంటే వాటిలో కొన్నైనా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్సా అమ్మా ప్రాబ్లమ్స్ వస్తుంటే పోతుంటాయి మట్టికి దగ్గరగా బ్రతికే గట్టి మనుషులమ్మా వీళ్ళంతాను వీళ్ళ గుండెకి చాలా ధైర్యం ఎక్కువ వీళ్ళకి ఏ సమస్యలు వచ్చినా తట్టుకుంటారు అన్నట్టు నువ్వేదో చెప్తున్నావు ఏంటమ్మా రే పాపకి ఇంకో బాండం కొట్టేవరా పర్లేదు అంకుల్ అన్నా నో థ్యాంక్స్ అంకుల్ చదువుకోవడానికి పిల్లలకి స్కూల్ లేదు అంకుల్ మీరు జర స్కూల్ని రెనోవేట్ చేస్తే బాగుంటుంది అంకుల్ అంటే పిల్లలు కదా వాళ్ళకు గుండె ధైర్యమేడు ఉంటుంది ఎంతైనా నీకు మీ నాన్నగారి పోలికలు ఎక్కువేనమ్మా ఉండాలి ఇలానే ఉండాలి అంతెందుకు నేను కూడా ఇలానే ఆలోచించి స్కూల్ కట్టించాను కాస్త పెద్దదంతే ఆ స్కూల్లో సిబిఎస్ఈ ఐసీఎస్ఈ సిలబస్లు కూడా చెప్పించాలని ప్లాన్ చేస్తున్నా కాకపోతే పక్కనున్న టౌన్లో నువ్వెలా ఈ ఊరు గురించి ఆలోచిస్తున్నావో నేను కూడా ఈ ఊరికి చుట్టుపక్కల ఉన్న 10 మండలాల గురించి ఆలోచిస్తున్నా మీరన్నది కూడా కరెక్ట్ అంకుల్ నేను కాదనట్లే కానీ ఆ స్కూల్స్లో చదువుకునేంత స్తోమత లేదు అంకుల్ అట్లీస్ట్ వాళ్ళని ఈ ఊర్లో అయినా చదువుకునివ్వండి ఏటేటి చదువుకోవద్దని నేనెక్కడ ఆపుతున్నానమ్మా వాళ్ళని చక్కగా చదువుకోవడానికి మన సర్కారు బళ్ళు ఉచిత విద్య కూడా ఇస్తున్నారు కాకపోతే ఈ ఊరికి కాస్త దూరం అంతే వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ పోయినసారి ప్రభుత్వం మారాక అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి కానీ అవేవి మన ఊర్లో జరగట్లేదు కదా అంకుల్ చూడమ్మా నీ పేరు పార్వతి పార్వతి ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతూ ఉంటాయి
మనం చేయవలసిందల్లా ఆటికి టైం ఇవ్వడం అంతే. అంకుల్, మీరు ఆ స్కూల్ని క్యాస్ట్ పేరుతో గోడలు పెట్టి మూయించేసిన విషయం నాకు తెలుసు. దానికంటూ మీ పర్సనల్ కారణాలు ఉండొచ్చు, కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అలా లేదు. అన్నీ మారుతున్నాయి, అలాగే ఊరిని మార్చే బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఎవరు ఆ జానకం చెప్పిందా? దానికి నేనంటే అస్సలు పడదు. చెత్త మాటలు, చెత్త చేతలు. చూడమ్మా, నువ్వు మా ఊరికి వచ్చిన అతిథివి, అంతకు మించి మంచి ఫోటోగ్రాఫర్వి. నువ్వు ఈ ఊర్లో మంచి మంచి సీనరీలు, ఫోటోలు తీసుకో. నువ్వు అన్నింటినీ ప్రశాంతంగా చూడు. నువ్వు అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చిన్నగా కనబడతాయి. అనవసరంగా బుర్రలోని అన్నీ పెట్టుకుని బుర్రపాటు చేసుకోక. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని సమస్యలకి పరిష్కారం ఆలోచిస్తాను. అర్థమైంది అంకుల్. నాకు ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని అడుగుతాను. థ్యాంక్ యూ. సరేనమ్మా, నీకు వీలు కుదిరినప్పుడు మా ఇంటికి భోజనానికి రావాలి. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. సారీ బారు, పొద్దున కొంచెం పనిపడి టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి విషయం? స్కూల్ గురించి మీ నాన్నని అడిగినా, కానీ టైం వేస్ట్ అనిపించింది. నీ ముందే చెప్పా కదా బారు, ఆయన అంతే చెప్పినవాడు వినే రకం కాదు. అయినా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ నువ్వే బయటకు ఎక్స్పోజ్ చేయాలి. ఈశ్వరుగాడు అయితేనే మా నాన్న సైలెంట్ చేసి నీకు హెల్ప్ చేయగలడు, ఎందుకంటే మా నాన్న లావాదేవీలు అన్నీ అడిగి తెలుసు కాబట్టి. అందుకే దీనికి ఆడే కరెక్ట్. అసలు స్కూల్ ఓపెన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఆనాటి రాజకీయ నాయకులు అండదండలు చూసుకుని ఆ భిక్షపతి నిర్వాకం చేశాడమ్మా. ఊళ్ళో అప్పటి వరకు కలిసిమెలిసి తిరుగుతున్న అన్ని కులాల వాళ్లను ఆ సంఘటన చిదిమేసింది. కులమంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని చిన్నపిల్లల చేత బహిష్కరణ నినాదాలు చేపించాడు ఆ భిక్షపతి. చాలా ఊళ్ళల్లో ఇంకా కులమనే గజ్జి చెట్టువేళ్లు పాతుకున్నట్టు పాతుకుపోయింది. తక్కువ కులం, ఎక్కువ కులం అని గీతలు గీసుకుంటూ బతికేస్తున్నారమ్మా ఇక్కడ జనం. స్కూల్కి వెళ్ళాలంటే పెన్ను, పుస్తకం కొనివ్వలేని ఈ జనం పౌరుషాలకు పోయి కుల వృత్తుల్ని చిన్నపిల్లలకు బాటలుగా చూపిస్తున్నారమ్మా. కుల వృత్తులు చేయటం మంచిదే కాదన్నో, కానీ విద్య ప్రతి వారికి ఒక స్థాయికి ఎదిగేంతవరకు అవసరమే కదా. చదువు చదువు అంటారే గాని దానివల్ల ఉపయోగం మాత్రం ఎవరూ కరెక్ట్గా చెప్పలేదమ్మా. ఆయన బతకాలంటే కొంచెంత కష్టపడాలి, అప్పుడేగా బతుకు విలువ ఏంటో తెలిసేది. ఏముందక్క, డిగ్రీ చేసేసిన, ఎన్నో ఉద్యోగాలు కూడా చేసిన, ఇదిగో చివరికి మా ఊళ్ళోనే కౌలుకి పొలం పనులు చేసుకుంటున్నా. చదువు ఎంతున్నా నా పరిస్థితులు మాత్రం నన్ను ఎప్పుడు కష్టపెడుతూనే ఉన్నాయి. అందుకే కష్టానికి విలువిస్తా గానీ చదువుకు కాదు. మా కులపోళ్ళందరికీ ఏర్పాటుకు పడి ఉంటేనే మా పిల్లల్ని బడికి పంపుతాం. మా కులపోళ్ళ అందరి మాట ఇది. నువ్వు చదువుకోవా. చదివితే డబ్బులు ఇస్తారక్క? ఎంత ఇస్తారక్క? మా నాన్న డబ్బులు లేకుండా వస్తే తంతాడక్క. ముందు జనంలో చదువు మీద నెగిటివిటీ మార్చాలి, ఆ తర్వాత స్కూలు అన్నీ. మా నాన్న చేసిన తప్పే, తన జనాల్లో ఉన్న వీక్నెస్ వాడుకున్నాడు. ముందు జనాన్ని మార్చాలి. జనాల్ని మనం మార్చనక్కర్లేదు నందు, వాళ్ళే మారుతారు. మనం చేయాల్సిందల్లా వాళ్ళకి మారే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం. కానీ ఎలా? నచ్చ చెప్పు, ఫోర్స్ఫుల్గా అయినా సరే ముందు ఆ స్కూల్ని ఓపెన్ చేయించాలి. అప్పుడే వాటంతట అవే మారుతాయి. మరేం చేద్దాం? వర్షం వస్తే ఇంట్లో వస్తువులన్నీ తడిసిపోతున్నాయి. నా గవర్నమెంట్ ఇంటికి అప్లై చేయమని 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, ఉలుకు లేదు పలుకు లేదు. ఇదిగో రాజమ్మ, రోజు నన్ను ఇలా విసిగించుకో. నీ కొడుకుతో చెప్పి కొత్త ఇల్లు కట్టించుకోవచ్చుగా. ఊరికే నస వాడే ఉంటే నిన్నెందుకు అడుగుతానయ్యా? ఆ ఇంటి పైకప్పు ఎప్పుడు నెత్తిరి పడుతుందో తెలీదు. పడని, పీడ వదిలిపోతుంది. అలాగే జరిగితే నేను నీ పేరు రాసి మరిపోతా. ఏంటే ముసల్దానా, బెదిరిస్తున్నావా? ఏం చేసుకుంటావు చేసుకోబో. నీ కొడుకు యుఎస్లో ఉన్నంతకాలం నీకు ఆ గవర్నమెంట్ పథకం వర్తించదు. ఆ పెన్షన్ కూడా ఆ పెద్ద అయిన దయవల్ల వచ్చింది నీకు.
ఇదిగో ఎట్టు. ఇప్పుడేటి ఎలుముద్దర్లు? నీకు తెలియకుండా నీ ఆశ్రయించుకుందామని. ఆ రోజు అంట ఊర్లో అందరికి ఇవ్వమని మన గవర్నమెంట్ ఆర్డర్స్. ఇదిగో ఇంకోసారి ఇల్లు గిల్లు అని నా చుట్టూ తిరగమాక చెప్తున్నా. సరే నేను వెళ్తున్నానే ముసల్దానా. పారు పార్వతి గారు, మీరేంటండి ఇక్కడ? మీకోసమే. నా కోసమా? ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనే ఇంటికి వచ్చేవాను కదండి. ఓ అవునా, సరే నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా, అప్పుడు రండి తిరిగి మాట్లాడుకుందాం. మీ నెంబరే నా దగ్గర లేదు, ఇంకేం నుండి మాట్లాడతానండి? ఓ అవును కదా, ఇదిగోండి అక్కడ ఉంది మన నంబరు. ఊర్లో ప్రతి గోడ మీద రాశాడు మా వెంకిగాడు. బావా ఏంటి పిలిచావు? నేనెప్పుడు పిలిచారా, జస్ట్ తలిచా అంతే. నీ తలుపు నా తలుపుని తట్టింది బా, అందుకే వచ్చేసా. ఒరేయ్ వెంకీ, వెంకీ. ఆ ముసలే వస్తున్నాగు. ఏంటో ఇది. ఇంకేంటండి ఊరంతా చూసారా? ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఓడి అమ్మా, నీకు ఇంకే విషయం తెలీదా? ఆ అమ్మాయి మన ఈశ్వర్ గారి లవ్స్. అవునా? ఎవరికి చెప్పకే. ఇన్నాళ్ళు చెప్పలేదే. అదా అది మొత్తం సిటీకి చెప్దాం అనుకున్నాడు. ఇదిగో అమ్మాయి ఇలారా. వసే ముసలి. నీ పేరేంటమ్మా? పార్వతీ బామ్మ గారు. పార్వతి ఈశ్వర్, చక్కగా ఉంది. అబ్బో థ్యాంక్స్ బామ్మ గారు. ఈశ్వర్ నీ పనులన్నయ్యాక వన్స్ కాల్ మీ, నీకు మిస్డ్ కాల్ ఇచ్చాను చూడు. అమ్మ పార్వతి రామ్మా లోపలికి రామ్మా, అసలే ఎండాకాలం, కాస్త మజ్జి తాగిలదు కానివి, అసలే కందిపోయేలా ఉన్నావు. అయ్యో పర్లేదు బామ్మగారు, థ్యాంక్ యూ, నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. చేతిలో ఏంటమ్మా అది? కెమెరా బామ్మగారు. అవునా, నన్ను ఒక ఫోటో దియ్యమ్మా. వారం రోజుల నుంచి ఈశ్వర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగు అని అడుగుతున్నాడు. ఏ ముసల్దానా, ఆవిడ వచ్చింది నీ పాస్పోర్ట్ ఫోటోలు తీయడానికి కాదు, టౌన్కి వెళ్ళి స్టూడియోలో తీయించుకో ఫోటోలు. బాబో ఈశ్వర్ జర జరుగుతావా? బామ్మగారు మీరు రండి. బావా రే బావా, ఎలా అంట పిచ్చుడు, ఎంత ఉంది మళ్ళీ ఉంగుతుంది. సారీ బా. బాబాయ్ మసలుది బో. ఫొటోస్ బాగున్నాయా బామ్మగారు? బాగున్నాయమ్మా. ఈ ఫొటోస్ అన్ని నేను ఈశ్వర్కి పంపిస్తాను. ఈశ్వర్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వన్స్ ఇదంతా అయ్యాక పింగ్ మీ. పింగ్ అంటే బాయ్ అమ్మా. సరేనమ్మా బాయ్ అండి, బాయ్ అండి. ఈడు జోడు చూడముచ్చటగా ఉన్నారు. ఒరే వెంకీ, ఇన్ని రోజులు వాడు నీతో తిరుగుతుంటే ఆడికి పెళ్లి కాదేమో అని బాధపడ్డానరా, కానీ ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది. ఒరే నువ్వు మాత్రం ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలి. వెళ్ళు వెళ్ళి ఇంకా. సర్లే వెళ్ళు. రే బావా కొత్త పిల్ల కొత్త నెంబరు, నాకు తెలిసి నీ ఫోన్లో మొట్టమొదటిసారి కొరగొంట నెంబర్ ఎక్కుతుందంటే ఈ పిల్లదేరా. ఆయన ఆ పిల్ల ఎందాడు ఏదో అందబా, అదేదో పింగు ఎంగు మీ బండెక్కు నేను చెప్తా. ఒరేయ్ నెల జీతం వస్తుంది కదా అది తీసుకోడానికి. బావా అయితే ముందేద్దామా? రే జీతం తీసుకుంటాని ఈమెయిల్ దగ్గరికి ఎందుకురా? రే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. లోపలికి ఎందుకు బా? ఓరి బాబోయ్ చెప్పే తినరా, 5 నిమిషాలు ఆగి ఇప్పుడే వస్తా. సరే నీ సావు నువ్వు సావు. రారా ఈశ్వర్, ఇంకాసేపు ఉంటే టౌన్కి వెళ్ళిపోయేవాడి. అయితే టైంకే వచ్చానమాట, మిల్లులో పనులన్నీ బాగానే జరుగుతున్నట్టున్నాయి. కరోనా టైంలో అంత జరగకపోయినా ఏదో అలా నడుస్తుంది. అన్నట్టు మీతో పాటు వాడిని ఎందుకు తీసుకొచ్చారా? పర్లేదులేండి, ముందు మన సంగతి తేల్చండి. సరే పద.
చెప్తున్నావా? అటు రాని. ఒరే కవర్ ఇటు పెట్టరా. ఇదిగోరా తీసుకో. ఉంటానండి. సర్లే ఇల్లు. రేయ్ ఆ మూట ఎత్తండి రా. ఏంట్రా వదిలేసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు? అదా చిన్న పని ఉంది బా. ఆహా నాకు తెలియని పనులు ఏంట్రా నీకు? సరిగాని వెళ్ళి మంది వేద్దామా? వేద్దాం బా. ఈయన పళ్ళ అదే రా మంది వేద్దాం. అది లెక్క. దా కూర్చో. సరే. రే బావా ఏదేమైనా మందులో ఉన్న కిక్కే వేర్రా. అవునరా. ఏంట్రా ఎప్పుడు వాగుడికాయలాగా ఏదో ఒకటి లొడలొడలొడ వాగుతూ ఉంటావు? ఇవ్వాలేంటి సైలెంట్గా మొహం అదలా పెట్టుకున్నావు? ఏం కాలేదురా. చెప్తావా లేదా? తాగరా తినేసి తొందరగా పడుకుందాం. రే ఆపరా. రే తాగడం ఆపరా. ఏమైందో చెప్తావా లేదా? రే బావా నువ్వు నాకు తెలియకుండా ఏదో తప్పు చేస్తున్నావురా. తప్ప? అవునరా. నేనేం తప్పు చేశారా? నువ్వు ఆ భిక్ష పెద్ద దగ్గర డబ్బులు తీసుకోవడానికి చూశానురా. అయినా అయ్యి దొంగ భీమం డబ్బులే కదా. రే బావా ఏం మాట్లాడుతున్నావురా? రే ఇన్నాళ్ళు నువ్వు నేను కలిసి ఏం చేసినా నాకు తప్పు అనిపించలేదురా. కానీ ఫస్ట్ టైం నువ్వు ఈరోజు ఏదో తప్పు చేస్తున్నావు అనిపిస్తుందిరా. రే ఆపరా నీ సోది. అవునరా నేను ఆ భిక్షపతి గారి కలిసే దొంగ బియ్యం అమ్మాం. అయితే ఏంటంటే ఇప్పుడు జనాలకి డబ్బులు ఇచ్చాగా అమ్మింది. అయినా ఆ జనాలకు డబ్బులు అలవాటు చేసింది మీరే కదరా. రే బావా నీకు విషయం చెప్తా జాగ్రత్తగా విను. ఒకటికి అవసరం లేని మెటీరియల్ ఫోర్స్ఫుల్గా ఇవ్వడం కంటే సైలెంట్గా అవసరం వాడికి అమ్మేయడం బెటరే కదా. అది చదువైనా రైస్ అయినా అయినా ఈ జనానికి కూడా ఫ్రీగా వచ్చే వాటి మీద ఇల్లు ఉండదురా. ఏదైతే అమ్ముకుంటామో దానికి ఇలువ. అయినా మన గవర్నమెంట్ పాపం ఎన్నిస్తుందిరా ఫ్రీగా? ఒక్కడికైనా ఇల్లు ఉందరా? ఉండదు. అందుకే బియ్యాన్ని పాలిష్ చేసి పక్క రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు. అయినా ఇల్లు తాడు బొంగరం లేనివి నీకెందుకురా డబ్బులు? కావాలరా ఇప్పుడు వచ్చేది కూడా సరిపోదు. ఇంకా కావాలి నాకు. ఏం చేసుకుంటావురా డబ్బులన్నీ? మూట కట్టుకుని పోతావా? అయినా న్యాయంగా సంపాదించాలి కానీ ఇలా అట్టదారుల్లోనారా సంపాదించేది? అరే బావా నీకు నిజంగానే డబ్బులు కావాలని చెప్పరా. మనం వైజాగ్ వెళ్ళిపోదాం. అక్కడే ఏదైనా చేసుకుందాం. అక్కడే ఉందాం. కానీ భిక్షపతి గడేసి పావల రూపాయి మనకు వద్దురా. అవునరా నాకు ఆడిచ్చే పావల రూపాయే కావాలి. ఇంకెక్కడ ఎంత డబ్బున్నా వద్దు నాకు. రే ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి పట్టిందా నీకు? అయినా పోయిపోయి వాడి కింద కుక్కలా పడి ఉంటావా? రే నీకు చెప్పిన అర్థం కాదు కానీ పోయి ఇక్కడి నుంచి. బావా ఈ విషయాన్ని మాత్రం నేను వదలనురా. తాడోపేడో తెలుస్తాను. ఛీ ఇంకోసారి నీ ముఖం చూసి చెప్పరా నాకు. పోరా పోరా పోయి ఇక్కడి నుంచి.